నేను ఏరియా పోలీస్ స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతాను సార్. ఈ పీరియడ్లో చాలామంది ఎస్ఐలు వచ్చిపోయారు సార్. కానీ మీరే సార్ మొదటి ఎస్ఐ. వాంటెడ్గా అది మొదటి రోజే ఈ కేసు గురించి విచారణ చేస్తున్నారు. చేస్తున్నది మంచి పనే సార్. కానీ అభిమానంతో చెప్తున్నాను, ఈ కేసులో కలగజేసుకోకపోవడం మంచిది. ప్రమాదకరమైన ఏరియా సార్ ఇది. అందులోనూ మీరు అడుగుతున్న కేసు, దీనిలో ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. ఆ కోణి గురించి ఒక పుకారు ఉంది సార్, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఇది నిజం సార్? పర్లేదు, నాకు నిజానికంటే పుకార్లే నచ్చుతాయి. చెప్పు. 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటారు సార్. ఈ ఏరియాలో పౌరాల పందాలు జరుగుతూ ఉంటాయి సార్. ఆ పందెంలో వచ్చిన గొడవ కారణంగానే ఈ కూని జరిగిందని ఒక పుకారు. పౌరాల పందేమా అంటే? మీరు ఎప్పుడు వినలేదా సార్? వైజాగ్లో చాలా కాలంగా పౌరాల పందాలు జరుగుతున్నాయి సార్. అయినా ఆ విషయం చాలా మందికి తెలియదు. పౌరాల పందెంలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఇంటి వరకు పౌరాల రేసు. పోటీలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 పౌరాలు తీసుకొస్తారు. రేసుకు ముందు రోజు పౌరాలన్నింటినీ క్లబ్కు చేరుస్తారు. అక్కడ ఒక్కొక్క పౌరానికి ట్యాగ్ తగిలిస్తారు. సీక్రెట్ నంబర్ కలిగిన ఒక ట్యాగ్ని పౌరం కాలికి తగిలిస్తారు. తరువాత పౌరాలన్నింటినీ లారీల్లోనూ ట్రైన్స్లోనూ ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఎంత డిస్టెన్స్ క్రేజ్ జరుగుతుందో అంత దూరంలో ఉన్న ఊళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెల్లూరు, భోపాల్, ఢిల్లీ మొదలైన ఊళ్ళు సార్. అక్కడికి వెళ్ళాక పంజరాలన్నింటినీ దించి లైన్లో పెట్టి ఒకేసారి అన్నింటినీ వదిలేస్తారు. అవి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంలో వదిలేసినా సరే సరిగ్గా వాటి యజమాని ఇంటి దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తాయి సార్. ఏ పావురం ముందుగా రీచ్ అవుతుందో అది విన్నర్. ఈ పౌరాల క్లబ్ను నడిపేవారు వాటిని చాలా బాగా చూసుకుంటారు సార్. చాలా కాలంగా ఈ పందాలు నడుపుతున్నారు. దీనిలో తప్పు జరగడానికి ఒప్పుకోరు సార్. కానీ పోటీ పగా ఉంటాయి కదా సార్. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడే మీరు అడుగుతున్న ఈ కూని జరిగిందని చెప్తుంటారు. చేసింది ఎవరు? ఈ ఏరియాలో వేలనని ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు సార్. మీరు వినే ఉంటారు, పేరున్నాడు సార్. ఈ ఏరియా అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఇల్లీగల్ ఎర్ర చందనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా పౌరాల పందెంలో ఉన్నవారే. ఆ హత్య చేసిన వాడు వాళ్ల గ్యాంగే. ఒక 22 సంవత్సరాల కుర్రాడే సార్. అంత అల్లరి చేసేవాడు కూడా కాదు. ఏదో పావురాలు పెంచుకుంటూ ఉంటాడు. వేలం దగ్గరున్న పందెం పావురాలన్నీ అతనే మెయింటైన్ చేస్తాడట. ఒకరోజు ఆపోజిట్ గ్యాంగ్కి చెందిన ఒకడు అతను ఎంతో ఆశగా పెంచుకునే పావురాల్ని నైట్ వచ్చి చంపేసి అంతే. అంతవరకు అందరూ చూసి భయపడే భయంకరమైన రౌడీని సునాయాసంగా కత్తితో పొడిచేసి వచ్చాడట సార్. అంతవరకు పావురాల్ని పెంచుకునే కుర్రాడు అప్పటినుంచి పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడని చెప్తుంటారు సార్. అది జరిగి 8 సంవత్సరాలు అయింది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటను? మారి.